మీకు ఇప్పుడు సాక్ష్యాలతో సహా చూపిస్తున్నానండి. చూడండి ఒకసారి, మొదటి పేతురు 20:18, ఓల్డ్ టెస్టమెంట్లోని ఎక్సోడస్ 21:7, ఎక్సోడస్ 21:1-11, లేవికాండం 40:44, అదే లేవికాండం 25:45-46 దాకా. ఇది వచనాలు. ఎక్సోడస్ 21:32, తీతు పత్రిక 2:9, కొలస 3:22, ఇజిప్షియన్లు 6:5-8, మొదటి పేతురు 2:18. ఓకే, ఇది ఇదన్నమాట. అలాగే మీకు ఇంకోటి చూపిస్తాను. చూసారా, ఆన్ మండే 18th of May 1829 స్లేవ్స్ని సేల్ చేయడం, టు బి ద సోల్డ్ అండ్ లెట్ బై ద పబ్లిక్ ఆక్షన్ స్లేవ్స్ని. ఓకే, సో ఇలాంటి బైబిల్ని, పవిత్ర గ్రంథం ఇంకా చాలా ఉన్నాయి అబ్బా, ఇంకా ఉన్నాయి, చూపిస్తా మీకు. ఏది సాక్ష్యాలని తొందరగా మీరు నమ్మరు కదా. జనవరి 10, 1855. ఓకే, ఇంకా కావాలా సాక్ష్యాలు? ఇక్కడ మీకు కనబడుతుందా ఈ చేతులు? ఇక్కడ ఏముందో తెలుసా? ఇక్కడ ఇక్కడ మీకు ఇంగ్లీష్ దానిలో కనపడుతుంది అనమాట. బాగా నేను బ్లాక్ అండ్ వైట్లో తీసుకొచ్చాను. ఎస్ఎస్ అంటారు. ఎస్ఎస్ అంటే అంటే తెలుసా మీకు? సోల్డ్ స్లేవ్. ఓకే, ఇంకా మీరు ఎలా అలా చేశారు చూడండి ఒకసారి. స్లేవ్స్ని మీరు అమ్మిన పద్ధతి, సారీ బైబుల్ అమ్మిన పద్ధతి, మీరు దీని గురించి మాట్లాడడం, అంతేనా మీరు చేసిన పనులు? ఇంకా చాలా ఉన్నాయి అబ్బా, చెప్పేదా? మీరు దేవుడికి కూడా దీంట్లో బాగా మాట ఇచ్చారు. ఎంత? 32,000 మంది కన్నెల్ని మీరు దేవుడికి ఇచ్చారన్నమాట. ఉంది కదా బైబిల్ పాత నిబంధన, నీకెంత అని చెప్పి అలాంటిదే చేశారు ఇక్కడ. మరి క్రైస్తవులకు ఒక డౌట్ చెప్తారు, దేవుడు తీసుకున్నాడా అని. అది ఎలా ఇచ్చారో కూడా చెప్తారు. చూపించేదా, కనబడుతుందా? వీళ్ళంతా ఆడవాళ్ళు, వీళ్ళు స్లేవ్స్. ఈ చోట పొడిచి మరి చంపారు. 32 పోట్లు 32, ఇది 1792 తీయబడ్డది. ఇది వర్జిన్స్ని ఇది చేశారు. సాక్ష్యం చూపిస్తున్నా చూడండి. ద హూమ్ ద విక్టరీస్ ఆఫ్ ద వీవర్ అలౌడ్ టు కెప్ట్ అలైవ్ దెమ్సెల్స్ అండ్ దెమ్సెల్స్ గాడ్ దెన్ గివెన్ ద ఇన్స్ట్రక్షన్స్ యాజ్ హౌ టు బూటీ ఇంక్లూడింగ్ 32,000 వర్జిన్ షుడ్ బి డివైడెడ్ బిట్వీన్ ద విక్టోరియన్ అండ్ ద పెయిన్ వాస్ హమ్రోడ్ ద ప్యాసేజ్ హర్ ఈజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద బూటెడ్ బాయ్స్ అండ్ ద మెసేజెస్ ఇన్ ద మదర్స్ అండ్ డిబ్జ్యూడ్ ఇన్ ద డాటర్స్ 32 ఇన్ ద రెస్పాన్స్ ఆఫ్ ద బిషప్స్ వాస్టన్ ఆఫ్ ద లార్డ్స్ ఆఫ్ పాయింటెడ్ అవుట్ ఆఫ్ ద వర్జిన్స్ అండ్ హ్యాడ్ నాట్ బీన్ స్పేర్డ్ ఫర్ ఎనీ మోర్ ఇంప్యూర్ ఆఫ్ ద పెయిన్ హ్యాడ్ వికెడ్లీ సజెస్ట్ ద రాథర్ దే వర్ స్పేర్డ్ అండ్ కుడ్ నాట్ టేకెన్ ఇన్ టు ద స్లేవ్స్ అబ్జర్వ్ కుడ్ నాట్ బీ అనదర్ అబ్జర్వ్ సిన్స్ దే హ్యావ్ ద స్లేవర్ వాస్ డివైన్లీ. నేను చదివినంత అర్థం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏంటిది, బిషప్ గారు చెప్పారంట వాళ్ళు స్లేవ్స్గా ఉంచకూడదు, వాళ్ళు దేవుడికి సంబంధించిన వాళ్ళు. ఈ 32,000 వర్జిన్స్ని, 32 కత్తిపోట్లు ఎక్కడ అక్కడ పొడవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు.
అక్కడ పొడిచి సముద్రంలో పారేశారు. సో అంటే వీళ్ళు పాత నిబంధనని చాలా కరాకట్టిగా నెరవేరుస్తున్నారు. మరి దీన్ని ఏమంటారబ్బా, మరి దీని సంగతి ఏదో కొంచెం క్రైస్తవులు వివరిస్తారా? ఇంకా చాలా 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 విషయాలు ఉన్నాయి అబ్బా, చాలా 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 విషయాలు ఉన్నాయి. ఇంకోటి చూపిస్తా చూడండి, ఏంటో తెలుసా ఎంత బ్రూటల్గా మర్డర్ చేశారని? ఇది హుక్ అన్నమాట, హుక్కు. ఈ చేపలు ఇలా ఎండు చేపలు కేస్తారే హుక్కు, ఆ హుక్కుని గుండె భాగంలో గుచ్చి బయటికి తీశారు. అదే ఈ బొమ్మ ఇట్లా వేలాడదీశారు, అలా వేలాడదీసి చంపారు. ఎంత దయాహృదమైనటువంటి క్రైస్తవము కదా క్రీస్తు, ఎంత గొప్ప దేవుడు. మరి ఇదన్నమాట మీరు చెప్పే మా ఆవిరి ద్రావిడ సిద్ధాంతం గురించి మాట్లాడేటప్పుడు ఇదన్నీ కొంచెం మాట్లాడాలా? మరి ఆ దేవుడు ఇదెందుకు చెప్పలేదు? అంతేనా? ఇంకా ఉంది చూడండి, ఇది బోటు, దీంట్లో ఉన్నదంతా నల్లజాతీయులే, ఇదిగో మీరు చేసింది. అండ్ అగైన్ ద అకౌంట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ సాడిజం. ఇక్కడ ద లెటర్ వాజ్ న్యూయార్క్లో 1827లో ఇచ్చాడు, 10th వాల్యూమ్లో. అండ్ అగైన్ ద అకౌంట్ ఆఫ్ క్రిస్టియన్ సాడిజం. దేవుడు బిడ్డలారా చూసారా, క్రైస్తవ సాడిజం, క్రైస్తవ సాడిజానికి ఇంకా బలులు జరిగినాయి, అనేకులు జరిగినాయి. 1827లోనే అనేక దాంట్లో సాడిజం చేశారు. ఇది అనేక దేశాలకి వీళ్ళని స్లేవ్స్గా పంపించారు, దాంతో డబ్బులు సంపాదించుకున్నారు. స్పెయిన్ స్లేవియర్స్, బ్రిటిష్ స్లేవ్ ద ట్రేడ్, ద స్క్రూ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ద గాడ్ డైలీ, ద హ్యాకింగ్ ఆఫ్ ద రిపులేషన్ ఆఫ్ ద బీయింగ్ ద రిలీజియన్ మ్యాన్ హూ ఆర్ ద స్క్రూ ద సర్వీస్ ఆఫ్ సర్వీస్ గాడ్ డైలీ సర్ ఫ్రాన్సిస్ డార్క్, ద హెక్వెన్స్ వాజ్ డివల్యూటెడ్ ఆఫ్ రిలీజియన్. మతం పేరుతో కర్కోటకంగా పంపించిన విషయాలు. మరి దేవుడు బిడ్డలు ఇవన్నీ చూసారా? తెలుసా ఇవన్నీ? ఇంకోటి చూపిస్తాను, ఇంకో పిక్చర్ చూపిస్తా. ఇది చూడండి ఒకసారి, 24 నవంబర్ 1781. ఓకే, వీళ్ళు పురుషంగాల్ని బాగా చూసుకోండి ఒకసారి. ఓకే, పురుషంగాన్ని కోసి సముద్రంలో పారేశారు, దానికి సంబంధించినటువంటిది. ఎందుకంటే వాటాలు ఉన్నాయి కదా మీ దేవుడికి. సో ఇది ఏ వాట కిందకు వచ్చిందో నాకు తెలియలే. ఇవన్నీ చేశాడు, సంపడాలు ఇవన్నీ. మీరు మళ్ళీ హిందూ ధర్మంలో ఉన్నటువంటి వర్ణ వివక్షల గురించి, కుల వివక్షల గురించి మీరు మాట్లాడదాం. మరి మీరు చేసింది ఏంటన్నా? సాంఘిక సేవ. ఇప్పుడు చెప్పండి అమ్మా, మదర్ థెరిసా వారు ఇలాంటి పనులు చేసి ఉండగా, ఇలాంటి మదర్ థెరిసా వారు ఇలాంటి పనులు కూడా చేసి ఉంటారుగా. దేవుడు చెప్పాడుగా, ఇవన్నీ దేవుడి కార్యాలే, మా కార్యాలయం కావు. ఇంకా ఉందబ్బా, వీళ్ళకి బ్లాక్ వాళ్ళని చేయడానికి కూడా బ్లాక్ కండక్ట్ కోడ్ అని కూడా ఒకటి ఉంది, చూపించదా? ద కోడ్ ఆఫ్ నీరో, బ్లాక్ కోడ్, ఎడిక్ట్ ఆఫ్ ద కింగ్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద పాలసీ ఆఫ్ రిలీజ్ ఆఫ్ రెగ్యులర్ ఆఫ్ ఐస్లాండ్ ఫ్రాన్స్ అమెరికా, మార్చ్ 1685, రికార్డెడ్ ద సాల్వేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ సెనేట్ సెయింట్, ఇది సెయింట్ డాంగ్యూ అంటారు, వాడి పేరు ఏందో నాకు అర్థం కాల, 6th May 1687, లూయిస్ బై ద గ్రేస్ ఆఫ్ ద గాడ్. దేవుడికి స్తోత్రము అంటారు కదా, దేవుడికి. అలాంటి దేవుడు నల్ల జాతీయులను ఏ విధంగా చేయాలో చెప్పాల్సినటువంటి లెటర్, ఆర్టికల్స్ చూసుకోండి, ఇవన్నీ ఆర్టికల్లే. చూడండి, ఆన్ ద మార్చ్
1685 సెకండ్ ఇయర్ ఆఫ్ అవర్ రీజియన్ సైండ్ లూయిస్ బిలో ద కింగ్ ఏంటిది కోబ్రెట్ వీసా లీ లిటరల్. మీరు కులాల గురించి మాట్లాడడం, వర్ణ వ్యవస్థల గురించి మాట్లాడడం, మరి దీని ఏం అంటారు నాన్న, మీ దేవుడైనటువంటి యేసు ప్రభువుల వారు యహోవా దేవుడు ఆఫ్రికా ఖండంలో ఉన్నట్టు జాతులు జాతులే లేపేశారు. నేను డేటులతో సహా చూపిస్తున్నా, మీరు కథలు చెప్తున్నారు, కథలు వేరు వాస్తవాలు వేరు. మీకు దేవుడు కనిపించి కథలు చెప్పాడు, నాకు నా శివుడు వచ్చి వాస్తవాలు చూపించాడు. ఇంకోటి ఉంది, ఒకసారి చదవండి. ఏమి రాసింది అక్కడ? దే కేమ్ విత్ ఏ బైబుల్ అండ్ దేర్ రిలీజియన్ స్టోలెన్ అవర్ ల్యాండ్ క్రష్డ్ అవర్ స్పిరిట్స్ అండ్ నౌ టెల్ అస్ వి షుడ్ థ్యాంక్ఫుల్ ద లార్డ్ ఫర్ బీయింగ్ సేవ్డ్. అదేగా ఉంది అక్కడ. అంటే వారు బైబుల్ని పట్టుకొని మా వాళ్ళ మతాన్ని తీసుకొచ్చి మా భూముల్ని లాక్కొని ఇక్కడ స్పిరిట్ అన్నాడు. ఇక్కడ స్పిరిట్ అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఆత్మల్ని కాదు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని నాశనం చేసి దేవునికి స్తోత్రము చెల్లించడే అని చెప్పాను అన్నమాట. ఏం సార్ ఇప్పుడు చెప్పండి. కొంచెం ఇంకోటి కూడా ఉంది, వెన్ ద మిషనరీస్ అరైవ్డ్ ద ఆఫ్రికా హ్యాడ్ ద ల్యాండ్ అండ్ మిషనరీస్ హ్యావ్ ద బైబుల్ ద టచ్డ్ హౌ టు ప్రే విత్ అవర్ ఐస్ క్లోజ్డ్ వెన్ వీ ఓపెన్డ్ దెమ్ దే హ్యాడ్ ద ల్యాండ్ వీ హ్యాడ్ ద బైబుల్. అంటే ఆఫ్రికాలో మిషనరీస్ అంటే ఇప్పుడు మీ మదత్తే రీసా వారు తీసుకొచ్చినట్టు మిషనరీలు తీసుకొచ్చి మిషనరీలు తీసుకొచ్చేటప్పటికి ఆఫ్రికా వాళ్ళ చేతిలో భూములు ఉన్నాయి, ఈ మిషనరీల చేతిలో బైబుల్ ఉంది. వీళ్ళు కళ్ళు మూసి దేవుడిని ప్రార్థిస్తారని చెప్పి కళ్ళు తెరిచే లోపల వాళ్ళ ఏది ఆఫ్రికా చేతిలోకి బైబుల్ పోయింది, మిషనరీ చేతిలోకి భూములు పోయినాయి. అదే కదా దాని అర్థం. అందుకే మదత్తే రీసా అంటే మాకు ఒళ్ళు మంట. ఇలాంటి క్రైస్తవ మిషన్ ఏంటంటే మాకు ఒళ్ళు మంట. వాడు వచ్చి బాగు చేసిందేం లేదు, ఒక ఖండాన్ని నాశనం చేశారు. అలాంటిది తిరిగి భారతదేశానికి రాకూడదని మా తపన. అంతేనా? ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు అన్నమాట ఏంటంటే స్కూళ్ళకి క్రైస్తవ స్కూళ్ళకి ఈ హిందువుల్ని పంపించకండి, దమ్ముంటే దాన్ని ఆపండి. నవ్వొచ్చింది కదా, అలాంటిదే డైలాగ్ చెప్తున్నా అనమాట. వారికి నేను చెప్పదలుచుకున్న ఒకటే, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ అని, ఆ గవర్నమెంట్ స్కూల్స్కి కేవలం క్రైస్తవులు డబ్బులు ఇవ్వట్ల, హిందువులు ఇస్తున్నారు, ముస్లింలు ఇస్తున్నారు, జైనులు ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పాఠశాలలో అన్నిట్లోనూ అందరిది ఉంది కాంట్రిబ్యూషన్. అప్పుడు మీరెందుకు మీ శవార్థాలు తీసుకెళ్ళి అక్కడ యూజ్ చేస్తున్నారు? చాలా ఉన్నాయి, ఇప్పుడు ఫేస్బుక్లన్నీ వస్తున్నాయి. ఒక స్కూల్లో అయితే అసలు హెడ్ మాస్టర్ పర్మిషన్ లేకుండానే కండక్ట్ చేశాడు. ఆ తర్వాత మా వాళ్ళంతా అంటే హిందూ జనశక్తి, ఈ శివశక్తి, తర్వాత ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ అంతా వాళ్ళు వెళ్ళి పెద్ద గొడవ చేస్తే హెడ్ మాస్టర్ స్వయంగా చెప్పాడు, నేను ఇలాంటి పర్మిషన్ నేను ఇవ్వలేదు, మాకు అటువంటి ఆర్డర్స్ ఏది లేదు, చేయవద్దు అని చెప్తే ముగ్గురు టీచర్లు, క్రైస్తవ టీచర్లు కావాలి కండక్ట్ చేశారంట. అది దాని మీద పెద్ద ఇష్యూ అయింది. అంతేనా, పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఒక ఆయమ్మ ఉంది, ఇక్కడ ఏదో పేరేపాడో ఏదో ఒకటి ఉంది ఆ ఊర్లో. ఆ ఊర్లో వచ్చేసి ఒక స్కూల్ ఆయమ్మ ఏం చేసిందంటే చిన్నపిల్లలందరూ తీసుకొచ్చి దేవుడు ఈ సవార్త చెప్పడం మొదలెట్టింది. వాళ్ళు వచ్చేసి ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి గోల చేసుకుని వాళ్ళు వెళ్ళి ప్రిన్సిపల్కి హెచ్ఎంకి కంప్లైంట్ చేస్తే ఆమెకి 15 రోజులు సస్పెండ్ ఆర్డర్ ఇచ్చారు. మీరేంద్ర
అంటే మీరు గ్రౌండ్ క్రిస్టియన్ స్కూల్స్లో మేము చేస్తే తప్పు అంటే మరి గవర్నమెంట్ స్కూల్స్ వచ్చి మీ కంపెనీ, మీ కంపెనీ అంట, మీరు సవార్తలు చెప్తున్నారు. ఇది ఇదో పెద్ద సవార్త, అదే చెప్పేది మేము సవార్తనే అంటాం. ఈ సవార్తకి మధ్యలో మళ్ళీ ఈ కలరింగ్ ఒకటి చూపించాం, ఆధారాలతో సహా చూపించాం. ఇది ఇంతవరకు నేను బుక్ మీద కాన్సన్ట్రేషన్ చేసి తీసిన దాంట్లో తీసా. ఇది ఖచ్చితంగా మా వెబ్సైట్లో పెడతాం. కర్ణాకర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా దీని గురించి విత్ డేట్తో సహా అక్కడక్కడ ఏముంది, ఆఫ్రికా ఖండాన్ని మీరు ఏ విధంగా నాశనం చేశారో కుదిరితే పీడిఎఫ్ ఫైల్ మేము అలాట్ చేస్తాము, చేసి మా వెబ్సైట్లో పెడతాము. పెట్టిన తర్వాత ఏ క్రైస్తవుడైనా సరే మాట్లాడంటే ముందు ఆ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని క్రాస్ రెఫరెన్స్ చేసి మాట్లాడే దమ్ము ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇది తీసుకుంది బ్యాడ్ న్యూస్ అబౌట్ christianity.com దాంట్లో నుంచి, స్లేవియర్ అన్న దాంట్లో నుంచి మొత్తం తీశాను. అది మొత్తం పీడిఎఫ్లో కన్వర్ట్ చేస్తాము, దాంట్లో పెడతాము. మీ క్రైస్తవులు ఏ విధంగా ఒక ఆఫ్రికా ఖండాన్ని సర్వనాశనం చేశారు దాంట్లో చూపించాను కదా, క్రిస్టియన్ సాడిజం. ఈ క్రిస్టియన్ సాడిజం ఎలా ఉంటుందో ప్రతి ఒక్క హిందువుకి తెలియజేసుకుంటున్నాను. తెలియజేసుకుంటూ జై హో ఈశ్వర, జై శ్రీరామ్, జై భారత్ మాత.